రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిజామాబాద్ లో ఉచిత కృత్రిమ చేతిని అమర్చే కార్యక్రమం జరగనుందని జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయపాల్ రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సిరిసిల్ల శ్రీనివాస్, ఏవీఎల్ఎన్ చారి తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు, గొడపత్రికలను వారు ఆవిష్కరించారు. నిజామాబాద్ లోని రోటరీ సర్వీస్ ట్రస్ట్ నాటికల్ రోడ్లోని ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, రోడ్డు ప్రమాదంలో గాని ఇతరత్ర గాని చేతిని కోల్పోయిన పిల్లలు, పెద్దలకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన కృత్రిమ చేతిని ఉచితంగా అందించడం జరుగుతుందని వివరించారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా సరే చేతిని, మోచేతి నుండి నాలుగు అంగుళాలు ఉన్న వారికి అమర్చబడుతుందని, ఈ అవకాశాన్ని బాధితులు వినియోగించుకోవాలని వారు కోరారు. ఇందుకు సంబంధించిన బాధితులు ఈ నెల 20న స్థానిక ఓల్డ్ హైస్కూల్లో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు తమ తమ అవసరమైన చేతి ఫోటో, ఆధార్ కార్డులతో హాజరై పరీక్ష చేయించుకోవాలని బాధితులకు వారు సూచించారు. నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న ఎవరైనా రోడ్డు ప్రమాదంలో కానీ ఇతరత్ర కానీ చేతులు కోల్పోయిన వారు బాధపడుతున్న తీరును చూసి ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో నిజామాబాద్లోని ట్రస్ట్ కార్యాలయంలో, నేషనల్ ట్రస్ట్ కార్యాలయంలో ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో ప్రమాదంలో చేతులు కోల్పోయిన వారు, అంటే మోచేతి నుంచి కనీసం 4 అంగుళాలు ఉండి వారికి చేతిని అమర్చే వీలు కలిగినట్లయితే ఆ కృత్రిమంగా తయారు చేసినటువంటి చేతిని అమర్చడం జరుగుతుంది. అది వారిలో కొంత మనస్థైర్యాన్ని నింపడానికి గాను ఈ శిబిరం ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడుతున్నారు. కనుక ఈ సందర్భంలో జగిత్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మన జగిత్యాల ప్రాంతంలోని ప్రతి అంటే పేదలకు వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కంటి వైద్య శిబిరాలతో పాటు అనేక వైద్య కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి కూడా మన జగిత్యాల ప్రాంతం నుంచి కూడా ఎవరైనా ఉంటే అలాంటి వారు నిజామాబాద్ రోటరీ క్లబ్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని వారి అవసరాన్ని తీర్చుకోవాలి, వారి బాధను తగ్గించుకోవాలి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ నెల 8వ తారీఖున, అంటే ఎల్లుండి, ఓల్డ్ హైస్కూల్లో చిన్న అంటే కార్యక్రమం ముందుగా వారి పరీక్ష చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది. కనుక అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి ఫోటో, ఆధార్ కార్డు తీసుకుని రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు అంటే ఈ కార్యక్రమాన్ని గ్రామాన తీసుకెళ్ళడానికి గాను వైద్య వారు ప్రభుత్వ పరంగా అందించే వైద్య కార్యక్రమాలకు తోడుగా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను మన జిల్లా వైద్యాధికారి డాక్టర్ జయపాల్ రెడ్డి గారు ఈ సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు అంటే మనం చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా మీరు కూడా సహకారం అందించాలి సందర్భంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.